ఒక అంశాన్ని అవగాహనతో చర్చించుకుందాం. నిర్భయంగా నిర్మోహమాటంగా మాట్లాడుకుందాం. సమాజంలో మంచి మార్పును కోరుకునే సామాన్యుల్లో ఒకడు మీ జర్నలిస్ట్ సాయి. దెబ్బ మీద దెబ్బ పడితే మొదటి దెబ్బని మర్చిపోతారంట. ఇది నానుడి లేదా పాతకాలంలో ఉన్నటువంటి పెద్దలు చిన్నపిల్లలకి చెప్పేటువంటి కథల్లో ఒకటి. ఇప్పుడు ప్రస్తుతం తెలుగుదేశం పార్టీ అధినేతకి సంబంధించి చూస్తే అది ఖచ్చితంగా తన వ్యవహారంలో నిజమైంది. వరుసపెట్టి దెబ్బల మీద దెబ్బలు తగలడానికి ప్రధానమైనటువంటి కారణం నాడు వ్యవసాయానికి సంబంధించి చంద్రబాబు ఏమాత్రం పట్టించుకోలేదని, గ్రామీణ ప్రాంతాన్ని ఏమాత్రం పట్టించుకోలేదన్నటువంటి పేరు. ఇంకొకటి వ్యవసాయాన్ని దండగన్నారన్నటువంటి మాటల్ని ప్రచారం చేయడంలో నాడు రాజశేఖర రెడ్డి కావచ్చు, కాంగ్రెస్ పార్టీ కావచ్చు సక్సెస్ అయింది. నాడు చంద్రబాబు అన్నటువంటి పదాన్ని ట్విస్ట్ చేసినటువంటి పాయింట్ ఎట్లా అంటే, వ్యవసాయంలోనే మొత్తం కుటుంబం అంతా బతకాలంటే కష్టం. వ్యవసాయంలో ఉన్నటువంటి కుటుంబము ఒక కొడుకుని వ్యవసాయానికి పరిమితం చేయండి, లేదా తండ్రి వ్యవసాయం అనుకుండి మిగతా కొడుకుల్ని ఉద్యోగాలకు పంపించండి, అది సాఫ్ట్వేర్ వైపు ఒకళ్ళని చూడండి, ఇండస్ట్రియల్ వైపు ఒకళ్ళని చూడండి, ఎడ్యుకేషన్ ఒక వైపు ఒకళ్ళని చూడండి, అంతేగాని మొత్తం వ్యవసాయం మీద ఆధారపడాలంటే కష్టం. కాబట్టి అలాంటి ఇబ్బంది లేనటువంటి పరిస్థితులు తెచ్చుకోండి అనేటువంటి చంద్రబాబు ఉపన్యాసం అయితే, అంటే మొదట్లో కాంగ్రెస్ నాయకులు అంటే ఏంటి వ్యవసాయం దండగంటారా, అంటే రైతులు పనికిరాడంటారా అనేటువంటి విమర్శలు చేసి చివరికి ఆ దండగన్నది చంద్రబాబే అన్నటువంటి పేరుతో ప్రచారం చేస్తూ కంటిన్యూగా నడిపించుకొచ్చినటువంటి పరిస్థితి. దీంతో 2004-2009 సమయంలో చంద్రబాబు మీద తీవ్రమైనటువంటి వ్యవసాయ వ్యతిరేకం అన్నటువంటి ముద్రతో పాటుగా సంక్షేమానికి కూడా చంద్రబాబు నాయుడు పూర్తిగా వ్యతిరేకం. ఎలాంటి సంక్షేమ పథకాలని చేయడు, ఆ రోజున ఉన్నటువంటి పరిస్థితుల్లో సంక్షేమ పథకాలకి చాలా తక్కువ ప్రయారిటీ ఇవ్వడం చంద్రబాబు. పెద్ద దాంట్లో కూడా ప్రజల భాగస్వామ్యం అంటూ జన్మభూమి శ్రమదానం లాంటి వాటిలో కూడా కొంత వీళ్ళది కూడా కంట్రిబ్యూషన్ ఉండాలని పెట్టడంతో పాటుగా చాలా రకాలైనటువంటి పథకాల్లో నేరుగా ప్రజలకు ఇచ్చేటువంటి సంక్షేమాలు ఇవ్వకపోవడం మీద ఆగ్రహం వ్యక్తమైంది. ఈ నేపథ్యంలోనే చంద్రబాబు ఆ తీరుని మార్చుకున్నారు. ప్రస్తుతం చూస్తే సంక్షేమ పథకాల విషయంలో తెలంగాణను ఆంధ్రాల మధ్య పెద్దగానే పోటీ జరుగుతుంది. 1000 రూపాయల పెన్షన్ తెలంగాణలో ఇస్తే ఇక్కడ మిగులు బడ్జెట్ ఉండి అక్కడ ఆంధ్రప్రదేశ్ లోటు బడ్జెట్ అయినా ఇస్తున్నారు. అదే సమయంలో ఫీజు రీఎంబర్స్మెంట్ ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి అన్ని కళాశాలల్లో కొనసాగుతూనే ఉంది. అంతకుముందు రాజశేఖర రెడ్డి ప్రవేశపెట్టి కొనసాగించినటువంటి, ఆయనకి పేరు తెచ్చిపెట్టినటువంటి ఆరోగ్యశ్రీని ఎన్టీఆర్ వైద్య సేవగా పేరు మార్చి చేసినటువంటి పరిస్థితి ఉంది. తెలంగాణలో 5 రూపాయల భోజనం ఉంటే ఇప్పుడు అక్కడ కూడా ఎన్టీఆర్ భోజనం పేరుతో 5 రూపాయల భోజనాలు పెడుతున్నటువంటి పరిస్థితి, టిఫిన్లు కూడా పెడుతున్నటువంటి కొన్ని ఏరియాల్లో ఉంది. వీటన్నిటికీ తోడుగా మసీదులకి, చర్చిలకి, అలాగే హిందువులకు సంబంధించినటువంటి పండగలకి సంక్షేమ పథకాల కింద ఏదో ఒకటి అందజేసేటువంటి ప్రక్రియ. అంటే ఓవరాల్గా సంక్షేమ పథకాల విషయంలో వెనక్కి తగ్గకుండా పూర్తి స్థాయిలో కొనసాగిస్తూ ఉన్నారు. ఈ విధంగా సంక్షేమానికి చంద్రబాబు దూరం అన్నటువంటి ముద్ర నుంచి బయటకు వచ్చేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. దీనికి తోడుగా వ్యవసాయానికి సంబంధించి ఒకప్పుడు సాగునీటి ప్రాజెక్టులకు చంద్రబాబు నాయుడు ప్రయారిటీ ఇవ్వకుండా ఎక్కువగా ఐటీకే ప్రయారిటీ ఇచ్చారన్నటువంటిది నాడు ఐటీ మంత్రి, ఆయన సీఈఓ తరహాలో ప్రచారం పెద్ద ఎత్తున జరిగింది. కాబట్టి ఇప్పుడు వ్యవసాయం మీదనే తీవ్రమైనటువంటి కాన్సన్ట్రేట్ చేస్తున్నారు. ఒక రెయిన్ గన్లు తీసుకొచ్చినా, లేకపోతే కనుక ఈవేళ రాయలసీమకి సంబంధించి నీళ్లను అందజేసేటువంటి ప్రక్రియలు, కొన్ని కొన్ని పథకాలని ప్రవేశపెట్టడం కావచ్చు, పోలవరం పట్టిసీమ లాంటి పథకాలను తీసుకురావడం కావచ్చు, ఇవన్నీ కూడా వ్యవసాయానికి హయ్యెస్ట్ ప్రయారిటీ. ఇప్పుడు స్థిరంగా ఉన్నటువంటి ఆంధ్రాకి కీలకమైనటువంటి 70% వ్యవసాయాన్ని కొనసాగించేటువంటి ప్రక్రియ. ఈ అన్నిటిలో కూడా ఇంకొక పక్కన ఏరువాక లాంటి కార్యక్రమాలు స్వయంగా నడిపించడం, రైతులకు సంబంధించినటువంటి ఆ గిట్టుబాటు ధరకి అవసరమైనటువంటిది కేంద్రం ఇచ్చింది, దానికంటే కూడా వీళ్ళు ఇంకో 1500 రూపాయలు ఎక్స్ట్రా ఇవ్వటం కానీ, ఇవన్నీ కూడా రైతు సంక్షేమానికి సంబంధించి కీలకమైనటువంటి నిర్ణయాలు కూడా చంద్రబాబు నాయుడు పదే పదే తీసుకుంటున్నారు. ఇవన్నీ గతంలో తను తిన్న దెబ్బల నుండి నేర్చుకున్నటువంటి పాఠాల తర్వాత వచ్చినటువంటి మార్పు, ఇప్పుడు అది కొనసాగిస్తున్నారు. ఇప్పుడు రాజశేఖర రెడ్డి చేపట్టినటువంటి సంక్షేమ పథకాల గురించినే ప్రస్తావిస్తూ వచ్చేటువంటి జగన్ కావచ్చు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కావచ్చు, మళ్ళీ తాము అధికారంలోకి రావాలంటే వీటికంటే అదనంగా ఏమిస్తారన్నటువంటిది ఖచ్చితమైనటువంటి క్లారిటీతో రాకపోతే కనుక ఇక్కడ అది తెలుగుదేశానికి చంద్రబాబు నాయుడికి ఫెచ్చింగ్ అయ్యేటువంటిది ఉంటుంది. ఇది తీసుకొచ్చిన మార్పు మాత్రం జనమే అన్నది మాత్రం ఖచ్చితం. నిజాన్ని నిజంగా చెప్పడమే నిజమైన జర్నలిజం. అవాస్తవాలతో కూడిన వార్తలు సృష్టించేదే జర్నలిజం. ఒక అంశాన్ని అవగాహనతో చర్చించుకుందాం. నిర్భయంగా నిర్మోహమాటంగా మాట్లాడుకుందాం. సమాజంలో మంచి మార్పును కోరుకునే సామాన్యుల్లో ఒకడు మీ జర్నలిస్ట్ సాయి.